నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తలోని ప్రధాన అంశాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థుల ముందంజా కోవిడ్ టీకాలు సురక్షితమైనవేనని కేంద్రం పునరుద్ఘాటన వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని ప్రజలకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ విజ్ఞప్తి కోవిడ్ వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్లమెంట్ సభ్యులకు ఉపరాష్ట్రపతి సూచన రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా చర్యలు చేపట్టాలని వెంకయ్యనాయుడు పిలుపు హైదరాబాద్లోని బీడీఎల్కు కు క్షిపణుల తయారీ కాంట్రాక్ట్ రక్షణ శాఖతో పదకొండు వందల ఎనభై ఎనిమిది కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న బీడీఎల్ భారత్లో పర్యటనకు వీచేసిన అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ రంగంలో చర్చలు కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్కును ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు నల్గొండ వరంగల్ ఖమ్మం హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు ఈ సాయంత్రం వరకు నల్గొండ హైదరాబాద్ స్థానంలో ఏడు రౌండ్ల లెక్కింపు పూర్తయింది పోలైన్ల ఓట్లలో యాభై శాతం పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు అయితే రెండు స్థానాల్లో కూడా ఎవరికి యాభై శాతం ఓట్లు లభించకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు మొత్తం అభ్యర్థులలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులు రెండో ప్రాధాన్య ఓట్లను మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న అభ్యర్థులకు కలుపుతారు ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగుతోంది హైదరాబాద్ స్థానంలో పూర్తయిన ఏడు రౌండ్ల లెక్కింపు పూర్తయింది టిఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ ఉత్కంఠభరితంగా సాగుతుంది ఏడవ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి సురభివాణిదేవి ఎనిమిది వేల నలభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు ఇప్పటి వరకు సురభివాణిదేవి లక్షా పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు పోలయ్యాయి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు లక్ష నాలుగు వేల ఆరు వందల తొంభై ఒక్క ఓట్లు వచ్చాయి ప్రొఫెసర్ నాగేశ్వర్కు యాభై మూడు వేల ఆరు వందల ముప్పై నాలుగు కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి ముప్పై ఒక్క వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది అటు నల్గొండలో మొత్తం ఏడు రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసేసరికి తెరాస అభ్యర్థి పల్లా రెడ్డి స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై ఇరవై ఏడు వేల ఐదు వందల యాభై ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు మొదటి ప్రాధాన్యత ఓట్లలో పల్లాకు లక్ష పదివేల ఎనిమిది వందల నలభై ఓట్లు రాగా మల్లన్నకు ఎనిమిది మూడు వేల రెండు వందల తొంభై ఓట్లు వచ్చాయి టెరాస్ అధ్యక్షుడు కోదండరామ్కు డెబ్బై వేల రెండు ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి ముప్పై తొమ్మిది వేల నూట ఏడు ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్కు ఇరవై ఏడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి సీఎం కేసీఆర్ ముందు చూపుతో తీసుకున్న చర్యల వల్ల పాడి పశుసంవర్ధక శాఖలకు పునరుత్తేజం వచ్చిందని ఆ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ పన్నెండు లక్షల కుటుంబాలు ఆధారపడిన పాడి పరిశ్రమకు బడ్జెట్లో ప్రాధాన్యం లభించిందని అన్నారు ఒకప్పుడు ముప్పై కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న విజయ డైరీ ఇప్పుడు అరవై కోట్ల రూపాయల లాభంలో ఉందన్నారు పాడి రైతులకు గతంలో ప్రకటించిన ప్రోత్సాహకాన్ని ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామన్నారు త్వరలో మూడు లక్షల గొర్రెల యూనిట్ల పంపిణీ చేపడుతున్నామన్నారు గొర్రెల పంపిణీలో అవతవకలు అరికట్టేందుకు కట్టుదిట్టమైన విధానాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి తలసాని తెలిపారు రక్షణ మంత్రిత్వ శాఖ క్షిపణుల తయారీకి హైదరాబాద్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో తో ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం ప్రకారం నాలుగు వేల తొమ్మిది వందల అరవై మిలాన్ టూటీ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లను ఆర్మీకి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అందిస్తుంది సుమారు ఒక వెయ్యి నూట ఎనభై ఎనిమిది కోట్లతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు మిలాన్ టూటీ క్షిపణులను బీడీఎల్ ఉత్పత్తి చేస్తోంది ఫ్రాన్స్కు చెందిన రక్షణ కంపెనీ ఇచ్చిన లైసెన్స్ ప్రకారం ఉత్పత్తి జరుగుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది మూడేళ్లలో ఆయుధాలు ఆర్మీకి అందుతాయి మిలాన్ మిసైల్స్ ను దశకంలో తొలిసారి ఉత్పత్తి చేశారు మిలాన్ టూ రీసెంట్ వర్షన్ తొంభైవ దశకంలో దీన్ని కౌంటర్ వెపన్ గా డెవలప్ చేశారు మిలాన్ టూ టీని వార్ వార్హెడ్ ఏటీజీఎం ఆయుధంగా పరిగణిస్తారు దీని రేంజ్ పద్దెనిమిది వందల యాభై మీటర్లు ఫ్రాన్స్కు చెందిన ఎంబీడీఏ మిసైల్ సిస్టమ్ దగ్గర బీడీఐ లైసెన్స్ తీసుకుంది గ్రౌండ్ నుంచి లేదా వాహనాల నుంచి లాంచర్ల ద్వారా ఈ మిసైల్స్ను ప్రయోగించవచ్చు లోక్సభలో ఈ రోజు కార్యకలాపాలు యథావిధిగా జరిగాయి ఉదయం ప్రశ్నోత్తరాల సమయం జీరో అవర్లో వివిధ పార్టీల సభ్యులు తమ తమ ప్రాంతాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు ఈ సందర్భంగా కోవిడ్ టీకాలపై ఎటువంటి అపోహలు అవసరం లేదని ప్రభుత్వం లోక్సభను వేదికగా పునరుద్ఘాటించింది మరిన్ని వివరాలు దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్న వేళ లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సమాధానమిచ్చారు ప్రస్తుతం ప్రజలకు ఇస్తున్న టీకాలు సురక్షితమైనవని వాటిపై ఎటువంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు నిపుణుల ఆధ్వర్యంలో సమగ్ర శాస్త్రీయ పరీక్షల తర్వాతనే వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతులు జారీ చేశామన్నారు ప్రజలు టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని హర్షవర్ధన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు हैं वैक्सीन के बारे में कोई अपने मन में किसी भी प्रकार का भ्रम न रखें और आपको जो सुविधा उपलब्ध कराई है भारत सरकार ने प्रधानमंत्री मोदी जी ने नेतृत्व देकर उस सुविधा को अपने निकट के सरकारी या प्राइवेट अस्पताल में जाकर और एक फोन से अपनी बुकिंग कराकर आप उस वैक्सीन को लीजिए हमारे भारत में जो दो वैक्सीन्स आज लोगों के पास उपलब्ध कराई गई हैं ये तीनों पैरामीटर्स पर यानी सेफ्टी का पैरामीटर एफिकेसी का पैरामीटर और इम्यूनोजेनेसिटी का पैरामीटर इसके ऊपर इनमें पर्याप्त जो है समाज की रक्षा करने की ताकत है గనులు ఖనిజాల చట్టసవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది క్యాప్టివ్ మర్చెంట్ గనుల మధ్య తేడాను తొలగించేందుకు ప్రభుత్వం ఈ బిల్లుకు రూపకల్పన చేసింది ఈ సందర్భంగా గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ గనుల రంగంలో సంస్కరణలు తేవడమే ఈ బిల్లు లక్ష్యమని చెప్పారు దేశంలో గనులు విస్తారంగా ఉన్నప్పటికీ వాటిలో నలభై ఐదు శాతం గనుల నుండి మాత్రమే నిక్షేపాలు వెలికి తీస్తున్నామని మిగిలినవి నిరుపయోగంగా ఉన్నాయని చెప్పారు

सर्वे किया गया है अराउंड 326 बिलियन टन्स, बट स्टिल 1920 में वी हैव इंपोर्टेड अराउंड 248 मिलियन टन्स ऑफ कोल इट इज ऑलमोस्ट वर्थ 1.5 लाख करोड़ పర్యావరణ మార్పులను ఎదుర్కొనే క్రమంలో పారిస్ ఒప్పందం కింద నిర్దేశించిన లక్ష్యాలను అందుకునే స్థితిలో భారత్ ఉందని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ స్పష్టం చేశారు ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన అనుబంధ ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ పర్యావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడం ఇతర చర్యల ద్వారా అటవీ విస్తీర్ణం ఇరవై నాలుగు శాతానికి పెరిగిందని చెప్పారు పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యల కోసం బడ్జెట్లో సరిపోయిన నిధులు కేటాయించడం లేదన్న విపక్షాల ఆరోపణలను జావడేకర్ తోసిపుచ్చారు భారత సర్కార్ బహు సారే ఉపాయ కదా ప్రదూషణకు లేక బదర్పూర్ పవర్ ప్లాంట్ బంద్ ఈ వెస్టర్న్ ఎక్స్ప్రెస్ పెరిపరల్ దా బాగా ట్రక్ రోజు दिल्ली को प्रदूषित करके दिल्ली से गुजरते थे वो अब नहीं आते हैं उसके साथ साथ बी एस सिक्स प्रणाली के वाहन और बीएस सिक्स प्रणाली के सारा पेट्रोल डीजल उसको साठ हजार करोड़ रुपए खर्च करके हमने किया है उसके साथ साथ आज इलेक्ट्रिकल वाहन को मिला है तो दिल्ली में अक्षरशाह हजारों की तादाद में और जो थ्री व्हीलर्स है टू व्हीलर फोर व्हीलर भी दिखने लगे हैं इलेक्ट्रिकल के बन रहे है। तो वो भी प्रदूषण कर, और इसलिए दिल्ली दिल्ली में प्रदूषण के पिछले सालों की तुलना में कम हुआ है यह अभी नया रिपोर्ट आया का देश जनाभा इधर पिछल विधा आलोचना स्पष्ट केन्द्र आरोग शाखा सहाय मंत्री अश्विनी कुमार चौबे लिखितपूर्वक समाधान लोकसभा को బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ రాజ్యసభలో కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాయి కోవిడ్ కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సూచించారు జీరో ఓవర్లో సభ్యులు పలు అంశాలను ప్రస్తావించారు మరిన్ని వివరాలు రాజ్యసభలో సభ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాయి కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎంపీలు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న సూచనలను ఖచ్చితంగా పాటించాలని రాష్ట్రాలకు సూచించారు So, I only appeal to all the members of parliament who are here, who are there in their respective fields, to be extra careful. I know that you are all public representatives, you can't live in isolation. But at the same time, while dealing with people, meeting them, or going to the constituency or areas, be careful, follow strictly the సభ సమావేశం కాగానే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ మంత్రుల తరఫున పత్రాలను సమర్పించారు జీరో అవర్లో సభ్యులు తమ ప్రాంతాలకు చెందిన అంశాలను ప్రస్తావించారు బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీలంకకు పసుపు ఇతర సుగంధ ద్రవ్యాలు భారీగా ఎగుమతి అవుతున్నాయని అన్నారు అయితే ఆయా వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఒక హెల్ప్ లైన్ను ప్రారంభించారని ప్రభుత్వానికి సూచించారు Exporters uh, in some countries, there are in, uh, restrictions imposed on imports. For instance, in Sri Lanka last April, they suddenly banned import of uh, spices. And the 56 containers of turmeric have already reached the Colombo shores and they have, uh, they have been stuck at, this, uh, at the Colombo port for a very long time. They have not been import exporters have really not got the payments for their delivery. And there has been a huge shortage of turmeric in that country and creating a lot of uh, high. వైఎస్సార్ సిపి సభ్యుడు అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు తమ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకమని అన్నారు ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రాణరక్షణకు ఉపయోగపడే మందులను జీఎస్టీ పరిధి నుంచి తప్పించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్నారు which comes to the which comes to about 80 lakhs in this case gst rates are prescribed on the recommendation of the gst council the council has vested in the union finance minister a power to grant ad hoc exemption on case to case basis in the circumstances of exceptional nature in exercise of this power ad hoc exemptions from igst has been allowed for such imports on a case to case basis where a request is received these exemptions are subsequently placed before the gst council రైల్వే మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నలభై మూడు మార్గాలలో మూడు వందల డెబ్బై మూడు కిసాన్ రైళ్లను నడిపినట్లు తెలిపారు ఈ రైళ్ల ద్వారా ఆయా ప్రాంతాలకు సరుకులను త్వరగా రవాణా చేసినట్లు చెప్పారు రైల్వే శాఖ అన్ని ప్రాంతాలకు నెట్వర్క్ ను విస్తరిస్తుందన్నారు उसकी जो लोकल कल्चर है जो लोकल आइडेंटिटी है जो ट्रेडिशनल उसका लुक है उसको हम हर्ट नहीं कर रहे हैं डैमेज नहीं कर रहे हैं और जहां तक हो सके लोकल लोगों के साथ चर्चा करके हेरिटेज एक्सपर्ट खासतौर पर छत्रपति शिवाजी महाराज टर्मिनस तो भारतीय रेल की शान है तो कोई सवाल ही नहीं है कि उसको हम किसी प्रकार से भी उसके फसाड़ को उसके स्ट्रक्चर को उसकी ब्यूटी को जरा भी आंच आने देंगे उसको कैसे एनहांस करना करना कैसे उसमें और सुविधाएं अच्छी हो जाए व्यवसाय शाखा मंत्री पुरुषोत्तम रूपाला सब्यु प्रश्न को स्पंद संक्षेमा की गल का रैतल को विविध कार्यक्रम प्रावधान है नॉर्थ ईस्ट का हमारा जो बेल्ट है वहाँ ये प्रधानमंत्री पीके बी वाई योजना के अलावा वहाँ एक एमओएस डी करके एक नई योजना है

మాస్క్ ధరించడం శానిటైజర్ వినియోగం దూరం పాటించడం గుంపులోకి వెళ్లకుండా ఉండాలని సూచించింది ఈ సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలని పేర్కొంది కాగా గత ఇరవై నాలుగు గంటల్లో పది లక్షల యాభై ఏడు వేల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది వైరస్ నుంచి కోలుకున్న వారి శాతం తొంభై ఆరు పాయింట్ రెండు ఆరు శాతం నమోదైనట్లు చెప్పింది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ జాగ్రత్తలు పాటించాలని అదేవిధంగా ఇంకా టీకా తీసుకుని వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించింది అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ జే ఆస్టిన్ భారత్ లో పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చారు అమెరికా రక్షణ మంత్రికి త్రివిధ దళాల అధిపతులు స్వాగతం పలికారు భారత్ అమెరికాల వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యంపై ఇరు దేశాల రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్ లాయిడ్ ఆస్టిన్ చర్చలు జరుపుతారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థాపన రక్షణ రంగంలో పరస్పర సహకారం వాణిజ్యం తదితర అంశాలను ఇరువురు నేతలు చర్చిస్తారని అధికార వర్గాలు తెలిపాయి అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రపంచ దేశాలతో సంబంధాలు మెరుగుపరిచే చర్యలలో భారత్ లాయడ్ ఆస్టన్ తొలిసారిగా భారత్ను సందర్శించడం గమనార్హం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి దూరదర్శన్ యాదగిరి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూడొచ్చు యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ ట్విట్టర్ వేదికగా తెలంగాణ న్యూస్ అదే ఫేస్బుక్ అయితే వీక్షించవచ్చు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థుల ముందంజ కోవిడ్ టీకాలు సురక్షితమైనవేనని కేంద్రం పునరుద్ఘాటన వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని ప్రజలకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ విజ్ఞప్తి కోవిడ్ వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్లమెంట్ సభ్యులకు ఉపరాష్ట్రపతి సూచన రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా చర్యలు చేపట్టాలని వెంకయ్య నాయుడు పిలుపు హైదరాబాద్ లోని బీడీఎల్ కు క్షిపణుల తయారీ కాంట్రాక్ట్ రక్షణ శాఖతో పదకొండు వందల ఎనభై ఎనిమిది కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న బీడీఎల్ భారత్లో పర్యటనకు వీచేసిన అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యంపై రాజ్నాథ్ సింగ్తో చర్చలు